காலமெல்லாம் உடனாய் மன்னி வழுவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெழிக்குரல் அருவி திருவேங்கடத்து எழில் குள் ஜோதி எந்தை தந்தை தந்தைக்கே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத்குருப்யோ நமஹ. மாதா பிதா யுவதயஸ்தனயா விபூதிஹ சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆஜ்யஸ்ய நஃ குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் தங்க்ரியுகளம் ப்ரணமாமி மூர்த்னா. சடகோப முனீந்திரலு மனக்கு அந்தின்சினட்வண்டி திருவாயுமொழி அனே திவ்ய பிரபந்தம்லோ மூடவ சதகம்லோ மூடவ தசகம்லோ உண்டே அர்த்த விசேஷாலனு மனம் தெலுசுக்கோபோதுன்னாம். నమ్మాళ్వార్లు అదే శతకోప మునులు మనకు అందించినటువంటి ఈ దివ్య ప్రబంధంలో 10 శతకాలు ఉన్నాయి. అందులో 5 విషయాలు ప్రతిపాదింపబడ్డాయి. అందులో 3, 4 దశకాలలో జీవస్వరూపం చెప్పబడింది. జీవుడు భగవంతుణ్ణే అనుభవించాలనే కోరిక కలిగిన వాడై ఉంటాడు. భగవంతుడు తప్ప తనకి మరేదీ ప్రియమైనది కాదు అనే సంస్కారాన్ని కలిగి ఉంటాడు. ఆ తదేక అనుభవత్వం అనేటటువంటి ఒక విశిష్టతని ఈ మొత్తం శతకంలో ఆళ్వార్లు వివరంగా తెలియజేస్తున్నారు. ఈ శతకాన్ని ప్రారంభిస్తూ దక్షిణ తిరుమలగా ప్రసిద్ధమైనటువంటి తిరుమాలిరుం సోలై అనే దివ్యదేశంలో ఉండే స్వామి యొక్క వైభవాన్ని తెలియజేశారు. ఆ స్వామి యొక్క వైభవం వాచామగోచరం, మనస్సుకి కూడా అందనిది, ఎవరూ వర్ణించలేనిది అని చెప్పారు. అలాంటి స్వామిని పొందలేకపోతున్నానే అని ఒక ఆర్తిని వ్యక్తం చేశారు 2వ దశకంలో. దానికి కారణం ఈ శరీర సంబంధం అని అన్నారు. అది తొలగితే ఈ చిన్న అల్పమైనటువంటి కరణములతో స్వామిని అనుభవించలేకపోతున్నాను కనుక ఈ శరీర సంబంధం పోతే భగవద్ అనుభవం కలుగుతుంది అని ఆశపడి, ఎప్పుడయ్యా దీన్ని తొలగిస్తావు అని స్వామిని ప్రశ్నించారు. స్వామి అన్నాడు, ఎప్పుడో అక్కర్లేదు, మీరు ఈ ఇచ్చిన దేహంతోటే నన్ను అనుభవించవచ్చు. మీరు నా దగ్గరికి రాలేకపోతున్నాను అనే బెంగ మీకు అవసరం లేదు. ఆళ్వార్లు అనుకుంటున్నారు, అయ్యో ఈ దేహ సంబంధం ఉండడం చేత భగవద్ అనుభవానికి దూరం అవుతున్నాను, ఆయన ఎన్నో ఉపాయాలు ఇచ్చినా నేను వాటిని అందుకోలేకపోతున్నాను అని బాధపడితే, అలా ఏం అక్కర్లేదు, రండి ఆళ్వార్లు, మీకోసమే నేను మీరున్న చోటికి దిగి వచ్చాను అని ఉత్తర తిరుమలగా ఈనాటి కలియుగ ప్రత్యక్ష దైవం వెలసినటువంటి తిరువెంకటాచలంలో ఉండేటటువంటి తన స్థితిని సాక్షాత్కరింపచేశాడు స్వామికి. దాంతో ఆళ్వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. అయితే సాధారణంగా భగవద్ అనుభవం కావాలి అంటే ఈ శరీర సంబంధం తొలగి మంచి మార్గంలో పరమపదానికి చేరి నిత్యసూరులలా అనుభవించాలి అని కదా కోరుకుంటారు. మరి ఇక్కడ కలిగే అనుభవం దానితో సమానమైనదేనా అనంటే, ఆ నిత్యసూరులు కూడా ఇక్కడికే వచ్చి నన్ను సేవించాలి అని అనుకుంటారు. దానితో సమానమైనది అనడం కంటే దానికంటే ఉత్కర్ష కలిగినది, దానికంటే కూడా అతిశయించినది. పరమపదంలో ఉండేటటువంటి ఆ స్వామి చెత్వా వైకుంఠముత్తవం అంటారు. ఆ వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి ఈ వెంకటాద్రి నాథుడుగా ఇక్కడ వెలసాడు అంటే దానికంటే కూడా ఈ స్థలం ఆయనకి చాలా ఇష్టమైనది. ఆయనకి ఇష్టమైనది, ఆయనకు ఉండేటటువంటి గుణాలు బాగా ఇక్కడ కనపడతాయి కనుక ఇక్కడికి వచ్చి సేవించాలనుకుంటారు అక్కడి వాళ్ళందరూ కూడా. అలా నిత్యసూరులందరూ కూడా ఇక్కడికే వచ్చి సేవిస్తారు కనుక ఇక్కడే నన్ను సేవించండి అని స్వామి తన సాక్షాత్కారాన్ని కలుగచేస్తే ఆనందాన్ని పొందినటువంటి ఈ ఆళ్వార్లకి ఇంకేముంది, నా ఆటంకాలన్నీ తొలగిపోయాయి, ఆటంకాలు తొలగిపోయిన తర్వాత ఏం చెయ్యాలి, భగవంతునికి దాస్యం చెయ్యాలి, భగవత్ సేవ తప్ప మరొకటి కోరదగినది లేదు అని అనుకున్నారు. దాన్నే
శేషవృత్తి అంటారు సంప్రదాయంలో. శేషవృత్తి అంటే సేవ చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రవృత్తి అన్నమాట, దాన్ని కోరుతున్నారు ఈ దశకంలో. ఎక్కడా అంటే తిరువెంకటాచలంలో వేంచేసి ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామికి సర్వకాల సర్వదేశ సర్వావస్థలలోనూ సకల విధములైనటువంటి సేవలను తాను చెయ్యాలి, ఇది ఆళ్వార్ల యొక్క ఆశ, దానిని ప్రార్థిస్తున్నారు ఈ దశకంలో. సర్వత్ర సర్వసమయే సకలాస్వస్థాసు అభ్యర్థయన్ నిఖిల దాస్య రసాన్ మునీంద్రః. అన్ని చోట్ల అన్ని కాలాలలో అన్ని సమయాలలో అఖిల దాస్యాలని చెయ్యాలి అని కోరుకుంటూ శ్రీవేంకటాద్రి నిలయస్య పరస్య పుంసః నిస్సీమ శీలగుణమపి అవదతు తృతీయే అంటారు. అలా మనం సేవ చేయటానికి వీలుగా సౌశీల్యాన్ని ప్రకటిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ శీలగుణాన్ని ఈ దశకంలో స్పష్టంగా చెప్తున్నారు ఆళ్వార్లు. అందులో మొదటి పాశురంలో స్వామి సర్వకాల సర్వదేశ సర్వావస్థలలో సకల విధ కైంకర్యాలని నేను చేసుకోవాలి అంటూ ప్రార్థన చేస్తున్నారు. ముందుగా పాశురాన్ని చదువుకొని అందులో ఉండేటటువంటి అర్థ విశేషాలను మనం తెలుసుకుందాం. ఒజివిల్ కాలమెల్లాముడనాయ్ మన్ని ఒజివిలావడుమ సెయ్య వేణున్నాం ఎజికురలరవి తిరువేంగడత్తు ఎజిల్ హొల్సోది ఎంద తంది తందైకే. ఆ తిరువెంకటాచలంలో వేంచేసి ఉండేటటువంటి స్వామి ఎజిల్హుల్ సోది అంటున్నారు. అందమైనటువంటి అద్భుతమైనటువంటి జ్యోతి ఆయన అంటున్నారు. నిజానికి ఆయన వానవర్ సోది అంటారు, అంటే నిత్యసూరులకి జ్యోతి అయినవాడు అంటే పరమపదంలో ఉన్నవాడు అనర్థం. అక్కడ ఉన్నటువంటి జ్యోతి అనంటే అది పగటిపూట పెట్టినటువంటి దీపం లాంటిది. ఆ కాంతిలో ఈ కాంతి బాగా ప్రకాశించే అవకాశం లేదు. ఇక ఆ సముద్రంలో ఉండేటటువంటి దీపం అంటారు క్షీరాబ్ధి శయనుణ్ణి, అంటే వ్యూహరూపుడైనటువంటి పరమాత్మని. ఆ సముద్రంలో ఉండేటటువంటి దీపం కూడా విస్తృతమైనటువంటి పరిధి కలిగి నల్లగా నీలంగా ఉంటుంది కనుక అక్కడ కూడా ఆ కాంతి అంతటా వ్యాపించడం అనేది సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అర్చారూపంగా విగ్రహ రూపంతో ఈ భూమండలంలో వెంకటాద్రినాథుడుగా వెలసినటువంటి స్వామి ఎజిల్ వాళ్ళు సోది, కొండ మీద పెట్టినటువంటి దీపం అంటారు. కొండ మీద వెలిసాడు స్వామి, ఎత్తైన ప్రదేశంలో దీపాన్ని పెడితే ఆ కాంతి అంతటా పరుచుకుంటుంది. అలాగే ఈ లోకంలో ఆయన అవతరించి వస్తే ఆయనకు ఉండేటటువంటి ఎన్నో గుణాలు చాలా చక్కగా ప్రకాశిస్తాయి. ఎలాంటి యోగ్యత లేని మామూలు సామాన్యులకు కూడా ఆయన అందుబాటులో ఉండేవాడు కనుక అంటున్నారు. అలాంటి స్వామి నాకు పరంపరాగతంగా వస్తూ ఉండేటటువంటి ప్రాప్త అయినవాడు, మా స్వామి ఆయన, నేను మా నాన్నగారు వారి నాన్నగారు వారి నాన్నగారు వారి నాన్నగారు అంటే ఏడు తరాలు ఆ పైన ఏడు తరాలు ఆ పైన ఏడు తరాలు కులక్రమాగతంగా మాకు స్వామిగా మేము సేవ చెయ్యటానికి తగినటువంటి ఒక సంబంధం కలిగినటువంటి ఆయన అంటున్నారు. అంటే ఆయన ఒకవేళ సౌందర్యం కలిగిన వాడు కాకపోవచ్చు, గుణాలు కలిగిన వాడు కాకపోవచ్చు, కానీ మా కులదైవం ఆయన, ఆయనకి తప్ప మేమెవరికి సేవ చేస్తాం. ఎందై తందై తందై అని అక్కడ ప్రాప్త అని చెప్తున్నారు. అంటే ఆయన అందం కలిగిన వాడు, జ్యోతిస్వరూపుడు, మా కులదైవము అయినటువంటి ఆ స్వామికి వరువిలా అడిమెసెయ్యవేండు, వరువిలా విచ్ఛేదం లేకుండా సేవ చెయ్యాలి అంటున్నారు. విచ్ఛేదం ఎందుకు వస్తుందిట అనంటే ఏదో అల్పమైనటువంటి విషయాలను అనుభవించాలి అని అనుకుంటే ఆ అనుభవం ఒక పరిమితికి లోనై ఉంటుంది. నిజానికి స్వర్గానుభవం అని చెప్తున్నారు, అదేదో చాలా సుఖం అని అనుకుంటాం, కానీ పుణ్యం ఎప్పుడైతే క్షీణించిపోతుందో వెంటనే ఆ అనుభవం మనకి దూరం అవుతుంది. క్షుద్రమైనటువంటి ఈ లౌకికమైనటువంటి అనుభవాలు కూడా పూర్తిగా ఆనందాన్ని కలిగించేవి కాదు, మధ్యలో కొంత దుఃఖం మనకి కలిగి ఉంటుంది. మనకైతే మంచిగా తినడానికి ఒక పదార్థం ఉంది, కానీ మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఆర్తి పడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆర్తులై ఉంటే మనం ఆనందాన్ని అనుభవించడం అనేది సాధ్యం కాదు. కనుక లౌకికమైనటువంటి ఆనందాలన్నీ కూడా క్షణికమైనవి, అల్పమైనవి, అంతరాయం కలిగినవి, పరిపూర్తి లేనివి.
కాని నేను చేసే సేవ అలాంటిది కాకూడదు. అడినై నాం అంటారు. విచ్ఛేదం లేకుండా ఎప్పుడూ నీతోటే ఉండి నీకు నేను సేవ చేసుకునేవాడను కావాలి నాం అంటున్నారు ఆళ్వార్లు. ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు ఏకాంతంగా ఒంటరిగా తమకే కావాలి అనే స్వభావం కాదు. నాం అంటున్నారు అంటే మేము అని అర్థం. ఇక్కడ తనని తన మనస్సుని కలిపి చెప్పుకుంటున్నారు అని అంటారు. లేదా ఆయన సాటి శ్రీవైష్ణవ భాగవతోత్తములు భగవత్ సంబంధం కలిగిన వారినందరినీ కూడా తనతో కలుపుకొని మనం ఏం చెయ్యాలో తెలుసా? ఆ స్వామికి నిరంతరాయమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవలని మనం చేసుకోవాలి. అడిమేసేయ్యవేండు. ఎందుకంటే లక్ష్మణస్వామికి భరతునికి ఉండేటటువంటి చిన్న తేడా ఏమిటి అంటే భరతుడు దూరంగా ఉండి సేవ చేశాడు, లక్ష్మణస్వామి కలిసి ఉండి సేవ చేశాడు. ఆయన ఎక్కడ ఉంటే ఈయన అక్కడ ఉన్నాడు. ఆయన సేవలో ఏ రకమైనటువంటి విచ్ఛేదము లేదు. అలాంటి ఒక నిరంతరాయమైనటువంటి సేవా భాగ్యం కావాలి అని కోరుకుంటున్నారు. అయితే ఏ కాలంలో చేస్తారు, ఏ దేశంలో చేస్తారు అనే సందేహమే అక్కర్లేదు. ఒళివిల్ కాలమెల్లాం ఉడనాయ్ మన్నీ అంటారు. సర్వదేశ దశ కాలేష్ వ్యాహత పరాక్రమ రామానుజార్య దివ్యాజ్ఞ అంటూ మనం అనుసంధానం చేస్తామే. సర్వదేశ దశ కాలేషు అంటాం. కాలము సర్వకాలములయందు, సకల దశలయందు, సకల అవస్థలయందు, సకల దేశములయందు ఒళివిల్ కాలమెల్లాం అంటున్నారు. ఇంకా అంతులేని కాలం కనుక ఆ కాలమంతా నీ సేవలోనే నేను గడిపేవాడను కావాలి. నాకు నీ సేవాభాగ్యానికి దూరమైనటువంటి సమయం అనేదే ఉండకూడదు. నేను ఇక నుంచి సకల కాలములయందు నీ సేవని చేసేవాడనే కావాలి అని అంటారు. బాగా ఆకలి ఉంటప్పుడు అన్నం తినాలి అని అనిపిస్తుంది. అన్నం అందుబాటులో లేకపోతే దానికోసం అన్వేషిస్తాం. లేదా అన్నం అందుబాటులో ఉంది ఆకలి లేదు, అప్పుడు ఆ అన్నాన్ని తినడం వల్ల ఆనందం కలగదు. కానీ ఆకలి ఉంది, అన్నము ఉంది, చేతిలో అన్నం ఉంది, కడుపులో ఆకలి అవుతుంది. ఇప్పుడు అనుభవించడానికి ఇంకా ఆలస్యం ఎందుకు అని అంటే ఒక చక్కటి చల్లటి స్థలం కావాలి. ఆ చల్లటి పట్టుని వెతుక్కుని అక్కడ హాయిగా ఆ అనుభవం చెయ్యాలి అని అనుకుంటారు. ఎప్పుడైతే భగవద్ అనుభవం లభించిందో అలా భగవద్ అనుభవాన్ని పొందాలి అని అనుకుంటున్న వారికి అందరికీ అదే ఒక పద్ధతి అయి ఉంటుంది. కనుక లక్ష్మణస్వామిలాగే వీరు కూడా సకల విధ కైంకర్యాలని కోరుకుంటున్నారు. అహం సర్వం కరిష్యామి, నేనే నీ సేవలన్నింటినీ చేస్తాను. అందులో మధ్యలో మరొకరికి అవకాశం లేకుండా మొత్తం సేవ అంతా నేనే చేస్తాను అంటాడు ఆయన. అలాగే ఒళివిల్ కాలమెల్లాం ఉడనాయ్ మన్నీ అంటారు. నీతో కలిసి ఉన్నవాడను కావాలి. పాపం భరతుడు రామచంద్రుడు చెప్పినటువంటి ఆజ్ఞని పాటించి రాజ్య పరిపాలనం చేశాడు. అది కూడా రాముడికి చేసినటువంటి కైంకర్యమే. కానీ ఆయన ఉన్న చోట ఉండి చేసేటటువంటి అవకాశం కలగలేదు. ఉడనాయ్ మన్నీ అంటారు. నేను ఉన్న చోట ఉండాలి, స్థిరంగా ఉండేవాడను కావాలి. అంటే కదల్చడానికి వీలు లేనటువంటి ఒక స్థితి కలిగిన వాడను కావాలి అని అంటారు. అంటే నీ సేవ కోసమే నేను ఉన్నాను అనేటట్లుగా భావన చేసి నీ సేవ చెయ్యడమే ఆనందము అన్నట్లుగా ఉండాలి అని అంటూ ఆనాడు సీతారాములతో కలిసి లక్ష్మణుడు కూడా ఆనందించాడు అన్నట్లుగా భగవంతునికి సేవ చేస్తే, ఆ భగవంతుడు ఆనందిస్తే ఆ సేవ, ఆ ఆనందం మనది కూడా అన్నట్లుగా అనిపించాలి. ఒళివిల్ కాలమెల్లాం ఉడనాయ్ మన్నీ, స్థిరంగా నీతోటే ఉండి విచ్ఛేదం లేకుండా ఉండి. సరే బాగుంది, మీరు చాలా ఆర్తి పడుతున్నారు, మీకే నా సేవ పట్ల ఇంత ప్రేమ ఇంత ఆసక్తి ఉంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు భగవంతుణ్ణి పొందడానికి మనకుండేటటువంటి త్వర, మనని పొందడానికి భగవంతునికి ఉండేటటువంటి త్వర, ఈ రెండింటినీ కనుక పరిశీలన చేస్తే ఈ పాసనంలో మొదటి భాగం పూర్వార్థంలో అంతా భగవంతుని కోసం మనం పడుతూ ఉండేటటువంటి ఆరాటం కనిపిస్తుంది. ఇక రెండవ భాగంలో భగవంతుడు మన కోసం చేసేటటువంటి ఒక ప్రయత్నం అన్నమాట. మనం ఇంకా చెయ్యాలి అని అనుకుంటున్నాం, సేవ చెయ్యాలి, ఎప్పుడూ చెయ్యాలి,
ఏ సమయంలోనైనా చెయ్యాలి, ఏ అవస్థలోనైనా చెయ్యాలి అంటూ కోరుకుంటున్నారు ఆళ్వార్. మీరు ఇంకా అలా అనుకుంటూ ఉండండి. నేను చూడండి, అప్పుడే మీరు చేసే సేవను పొందడం కోసం రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటున్నాడు ఆయన. కైంకర్యం చేసేవారు చేసేటటువంటి ప్రయత్నం పూర్వభాగమైతే, కైంకర్యాన్ని స్వీకరించేటటువంటి స్వామి చేసే ప్రయత్నం ఈ ఉత్తర భాగంలో చెప్పబడింది అంటారు చమత్కారంగా. సేవ చెయ్యాలి కదా మీరు, మరి మీరు సేవ చెయ్యాలంటే నేను ఉండాలి కదా, నేనుండాలి అంటే నేనున్న చోటుకి మీరు రాలేరు కనుక మీరున్న చోటుకి నేను రావాలి, ఇదిగో వచ్చేసాను అని అన్నాడు స్వామి. తేజకూరలరువి తిరువేంగడతో అంటున్నారు. ఎక్కడ ఉన్నాడు? తిరువేంకటాచలంలో ఉన్నారు. ఆ తిరువేంకటాచలం ఎలాంటిది? గంభీరంగా ధ్వనిస్తూ ఉండేటటువంటి కొండవాగులు కలిగినటువంటి ప్రదేశం అని అంటారు. తిరువేంకటాచలం అంటే చాలదా? అక్కడ కొండవాగులు, ఆ కొండవాగుల యొక్క ధ్వని అది కూడా చెప్పాలా అని అంటేనట, భగవంతుడు వేయించేసి ఉండేటటువంటి ప్రదేశంలో ప్రతీదీ కూడా కావాలి అనిపించేటట్లుగా ఉంటుందట. నృసింహస్వామి వేయించేసి ఉండేటటువంటి ప్రదేశాలు అటవీ ప్రదేశాలు. ఆ అడవులలో ఈ దారిదోపిడీ దొంగలు, వేటగాళ్ళు ధ్వని చేస్తూ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటారు. ఆ ధ్వనిని కూడా వర్ణిస్తారు ఆళ్వార్లు. అలాగే తేజకూరల అరువి తిరువేంగడతను, ఈ కొండవాగుల శబ్దం ఎలా ఉందిట అంటే ఎవరికి సేవ చేయాలనుందో వారంతా రండి రండి అని పిలుస్తున్నట్లుగా ఉందిట. అలాంటి తిరువేంకటాచలంలో వెలసినటువంటి అందమైనటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి మా స్వామికి నేను సకల విధ కైంకర్యాలను చెయ్యాలి అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. வழுவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெழிக்குரல் அருவி திருவேங்கடத்து எழில் கொள்ஜோதி எந்தை தந்தை தந்தைக்கே ஆழ்வார் திருவடிகளே சரணம்.